నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీలో అసమ్మతి అంతకంతకు పెరుగుతోంది. బొల్లినేని రామారావు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్ఆర్ఐ సురేష్ కు టికెట్ ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బొల్లినేనికి అన్యాయం జరిగిందంటూ ఆయన అనుచరులు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను అంటున్నారు బొల్లినేని. మా ప్రతినిధి మురళి నెల్లూరు నుంచి మనకి లైవ్ లో మరింత సమాచారం ఇచ్చేందుకు జాయిన్ అవుతున్నారు. మురళి, ఏంటి బొల్లినేని ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? అంటే ఉదయగిరిలో టికెట్ తనకే వస్తుందని ముందు నుంచి కూడా నమ్ముతూ ఉన్నారు. అయితే ఉన్నట్టుండి కాకర్ల సురేష్ అనేటువంటి వ్యక్తికి ఇక్కడ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి ఉదయగిరి టీడీపీ నాయకత్వం మెజారిటీ అందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు. ముందు నుంచి అనుకున్నటువంటి బొల్లినేని రామారావు కాకుండా మరొక కొత్త వ్యక్తికి ఎలా ఇస్తారు? ముందు నుంచి ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాలి. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరొకసారి పునరాలోచించి అవకాశం ఇవ్వకుంటే ఖచ్చితంగా మేమేంటో చూపిస్తామన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి నాయకులందరూ కూడా చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో ఇక్కడికి కేడర్ అంతా కూడా వచ్చారు. బొల్లినేని రామారావు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశానికి ఇక్కడ భారీగా వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. టీడీపీ అధిష్టానం ఈ విషయంలో మరొకసారి తన ఆలోచనను మార్చుకొని ఇస్తే ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వీళ్ళందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చినటువంటి నాయకులందరితో కూడా బొల్లినేని రామారావు మాట్లాడుతున్నారు. అయితే బొల్లినేని రామారావుకు ఉదయం నుంచి కూడా అధిష్టానం నుంచి ఫోన్ కాల్స్ కూడా వస్తున్నట్టు తెలుస్తూ ఉన్నాయి. చంద్రబాబు నుంచి ఆయన చంద్రబాబుతో మాట్లాడేందుకు ముఖ్య నేతల నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అంతా బొల్లినేని రామారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడు సమావేశాన్ని ఏర్పాటు చేశారు, అంత ఎందుకోసం మీరు సమావేశం ఏర్పాటు చేశారు? చాలా రోజుల నుంచి కూడా కాకర్ల సురేష్ పేరు పరిశీలనలో ఉంది, ముందుగా తెలియదా మీకు అతనికి ఇచ్చేటువంటి అవకాశం ఉందని? నాకు ఎలాంటి సమాచారం లేదు. అందుకనే ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా హట్ అయ్యారు. ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. ఈ బాధను చూసే నేను వారం రోజులు అయింది ఇప్పటికి టికెట్ ప్రకటించి వీళ్ళందరి బాధ కోసం ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. వాళ్ళ మనోభావాలు తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా దీనికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఇతర పార్టీల నుంచి కూడా మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలుస్తుంది, బీజేపీ నుంచి, వైసీపీ నుంచి? ఏమి వచ్చినా కానండి నేను ఎలాంటి నిర్ణయం తెలుసుకోలేదు. తెలుగుదేశం పార్టీ అంటే నాకు అభిమానం, చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్కడ లేని ప్రేమ నాకు. అంతేగానే నేను వేరే పార్టీలు మారే ఉద్దేశాలు అయితే నాకు లేవు. ఈ వేదికగా ఏం చెప్పదలుచుకున్నారు మీరు అందరితో కూడా కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేసి ఏం చెప్తారు? ఈ వేదిక మీద 14 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఇన్ఛార్జిగా, ఎమ్మెల్యేగా, అన్ని విధాల ఈ నియోజకవర్గ ప్రజలతోటి బ్రహ్మాండమైన స్నేహ సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ మనోవేదనని తెలుసుకొని నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆఖరి పోరాటం చేస్తాను. నేనే ఇక్కడ ఉదయం నియోజకవర్గానికి పోటీ చేయాలని కేడర్ అందరూ నన్ను కోరుతున్నారు కాబట్టి అదే దాంట్లో నేను ప్రయాణం చేస్తాను. చాలా స్పష్టంగా చెబుతున్నారు బొల్లినేని రామారావు. ఖచ్చితంగా ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరి అభిప్రాయం మేరకు వారందరి ఆవేదన ఏదైతే ఉందో ఆ ఉద్దేశం ప్రకారం నేను ఖచ్చితంగా ఇక్కడి నుంచి పోటీ చేస్తానన్నటువంటి ధీమాను బొల్లినేని రామారావు వ్యక్తం చేస్తున్నారు.